ప్రభుత్వ పాఠశాలలు వసతి గృహాల్లో కోవిడ్ కలకలం సృష్టిస్తోంది. నిర్మల్ జిల్లా భైంస బాలుర గురుకుల పాఠశాలలో మరో 25 మందికి కరోనా నిర్ధారణ అయింది. గురుకుల బాలుర పాఠశాలలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 35కి చేరింది. రెండు రోజుల్లో 90 మందికి పరీక్షలు నిర్వహించగా 35 మందికి కరోనా నిర్ధారణ అయింది. బాలుర గురుకుల పాఠశాలలో మొత్తం 180 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ గురుకులంలోని వసతి గృహంలో 10 మంది విద్యార్థులకు కోవిడ్ సోకింది. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు సెయింట్ పాల్ పాఠశాలలో ముగ్గురికి కరోనా నిర్ధారణ అయింది. గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఒప్పంద ఉపాధ్యాయునికి వైరస్ ఉందని తేలింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ప్రభుత్వ గిరిజన వసతి గృహంలో వార్డెన్ మురళితో పాటు 24 మంది విద్యార్థులకు పాజిటివ్ వచ్చింది. వసతి గృహంలోని రెండో అంతస్తులో హోం ఐసోలేషన్ ఏర్పాటు చేశారు. 102 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా 24 మందికి వైరస్ సోకింది. శంషాబాద్ చిన్నగోల్కొండ ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులకు కోవిడ్ నిర్ధారణ అయింది. 48 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి పాజిటివ్ వచ్చింది.